సహకారం చేస్తామని వారికి సందర్భంగా మనం చేస్తే
ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలకు ఒక అవగాహన ఉంటుంది. అదేవిధంగా మన పాత సిక్స్ల ఏరియాలో అందులో మన జగిత్యాలు కూడా వస్తుంది. ఇక్కడ మన వెలుమడం అనే వాళ్ళము అన్ని రకాలుగా అంటే ఆర్థికంగా కానీ చదువులో కానీ అంటే మన ఏదైతే ఒకటి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 100% ఒక అకౌంట్ ఉండదు, ఒక లెక్క ఉండదు. మెజారిటీ పీపుల్ ఒక గౌరవప్రదంగా ఈ యొక్క సమాజానికి మనం ఒక రోల్ మోడల్గా ఉండడం జరిగింది. దాన్ని మనం మరవకుండా మన పెద్దలు వాళ్ళు మనకిచ్చిన ఆశీర్వాదంగా భావిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడున్న సమాజంలో కూడా మనమందరికీ ఒక రోల్ మోడల్గా నిలుస్తూ చదువులోనే కానీ సమాజంలో ఇతరులతో ఎలా మెలగాలనే కానీ సామాజిక సేవలోనే కానీ రాజకీయ జీవితంలోనే కానీ మనకు దాచలేని విధంగా ఒక వ్యక్తిని మనం బాధయ్యే విధంగా ప్రవర్తిస్తూ మన పెద్దలిచ్చిన దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చాలా సందర్భాలలో చూడడం జరుగుతుంది. ఎలక్షన్ అనేవాడికి మాత్రం అందరం తెలుసుకోవడం వస్తారు, మీటింగ్ అనేవాడికి ఎవరైతే లేదు. ఇది మన బాధ్యత, ఇది మనం ఒక సంఘం ఏర్పరచుకున్నాం కాబట్టి దీనికి రావడం, దీన్ని పాల్గొనడం, ఇందులో ఉన్న మంచి చేత మనం ఇక్కడ చర్చించుకోవడం అనేది మన కనీస బాధ్యత. కనీసం మళ్ళీ ఒక మీటింగ్ కన్నా మన సభ్యులందరికీ ఈ వేదిక ద్వారా రాని సభ్యులందరికీ కూడా సవినయంగా మళ్ళీ ఎప్పుడు మీటింగ్ పెట్టినా రాగలని కోరుతూ ఈ సభను విజయవంతం చేయాలని అన్న ఈ సమావేశం గురించి సంజయనగరం గురించి అని మాట్లాడాలనుకోవాలి. మన చంద్రశేఖర్ గారికి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ వేదికపై ఉన్న మిత్రులు తమ్ముడు గౌరవ మాజీ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు గారికి కాన్సలర్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారా. అట్లనే మాకు బాగా చదువుకోవాలి కానీ ఆర్థికంగా లేము అని చెప్పి వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ కావాలని అప్లై చేశారు. వాళ్ళలో మెరిట్ ఉన్న వాళ్లకు ఈరోజు ఇస్తున్న సందర్భంలో ఆ పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి వెలవ సంక్షేమ మండలిలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ అనుకుంటారు వెలవల రంగనే దొరలు, దొరల రంగనే భూస్వాములు అనే ఒక విచిత్రమైన నాలుగు అది నిజమే పడ్డది ఎట్లొచ్చిందో అనేది ఒక పెద్ద శాపం అయిపోయింది. నో డౌట్ ఎందుకంటే కాలంలో చేసిన కొన్ని త్యాగాలకు ఫలితంగా వివిధ గ్రామాలలో ఆడడం కొందరు జమీందారు కావచ్చు, కొందరు వదలదారు కావచ్చు, ఒకరు పట్టే పట్టడం కావచ్చు. అది అన్ని కులాల మీద వాస్తవానికి రెడ్లో ఉన్నారు, గ్రామంలో ఉన్నారు, ఈ పద్మశాలలో ఉండవచ్చు, ఈ రకంగా చాలా వరకు ఉన్నారు. కాకపోతే వెలవలలో ఉన్నారు, వెలవలనే దూరం ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ వెలవలలో పునీదరికం ఎంతమంది ఉన్నారని చెప్పి ఎవరు చాలామంది ఆలోచించేది కొందరు అనుకోవచ్చు. ఏ మధ్యలో కొత్త పైన ఇప్పుడు మీ వల్ల అయిన అర్థం ఇయ్యాలి కాదు, నేను మార్చి పెట్టినా నేను కాదు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఒక 50 ఏళ్ళకైతే చూస్తున్నాం అప్పుడు కూడా పీద వెంబలు వ్యవసాయం చేసిన వారు, గుమాసా పని చేసేవారు, జగిత్యాల దుకాణాల గుమాస పని చేసినారు, అర్థదాల దగ్గర గుమాస పని చేసినారు, మందు దుకాణాలు పనిచేసినారు, పెట్రోల్ పంపుల పనిచేసినారు, వ్యవసాయదారుల దగ్గర పెట్రోల్ దగ్గర పాలకదారులు చేసినప్పుడు కూడా చూడడం జరిగింది. మరి అలాంటి పీద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కానీ ఓసీ మీద పడి అగ్రవర్ణం మీద పడి వివిధ రాజకీయ కారణాలు కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు ఆ కుల ప్రాతిపదికన రావడంతో ఇలా విలువ చాలా అన్యాయం జరుగుతుంది మీద వెళ్ళు. మరి సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ రాజకీయాలు ఖచ్చితంగా మాట్లాడుకున్నా కేంద్రంలో ఒక నిర్ణయం తీసుకుంది 10% ఎకనామిక్ బ్యాక్వర్డ్ దాని ద్వారా కొంత లాభపడుతున్నారు కానీ
అది అంత పెద్దగా ఎప్పుడైతే కనబడతారు జాతీయ స్థాయిలో అసలు ఇంక్రీస్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి అందరమైన అర్హులైన వారికి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఈ వేదికపై విన్న పెద్దలు ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా తమకు చెప్పారు బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే బాగుపడతారు, నగరం చదివితే పడుతున్నాయి అని చదువులు నిలబడుతున్నారు, ఉద్యోగాలకు ముందర పోవట్లేదు, మాట్లాడితే ఓసీలో మనకు అత్తదా సొంతదా ఎందుకులే ఏదో ఉద్యోగాలు వ్యాపారం చేసుకుందాం వ్యాపారం చేసుకుందాం లేకపోతే విదేశాలకు పోవాలి తయారీ అట్లుండదు. అదే కూడా బాగా చదువుకోవాలి, పోటీ పరీక్షలు రాయాలి, మనకు ఉద్యోగాలు తెచ్చుకోవాలి, అన్ని వర్గాలకు సహకారం సహాయం అందించాలి. మొదటి నుంచి కూడా తత్వమంది ఉంటాం కానీ అందరితో కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి చాలాసార్లు మనం రాజకీయ గతలేదు, మీ అందరి ఆశీస్సులతో అన్ని కులాల ఆశీస్సులతో కానీ నేను కూడా ఎమ్మెల్యే అయినాయంటే అది అందరి ఆశీస్సులు ఉన్నాయంటే పెద్దలందరూ కూడా నేను చెప్పిన నమస్కారం చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాం, మీరు ఏదైతే స్కాలర్షిప్ పొందుతున్నారో ఎవరైనా విద్యార్థులు మీ తల్లిదండ్రుల ఆశయాలు కనుగొనగల ఈ వేదికపై ఉన్న పెద్దల ఆశయాలు కనుగొనగల వారు చదువుకొని రేపు మంచి భవిష్యత్తు పొందాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ చిన్నారులకు ఆశీర్వదిస్తూ ముగిస్తున్నా. జై జై తెలంగాణ, జై జై. Yeah.